ఇప్పటి నుంచి అరవింద్ ఆగాడు మీరు అలగొట్టుకోరు ఏమని చేసుకోరు ఒకసారి అంటే ఆగినాము ఇక మీకు ఇదే అలవాటు అయిపోయింది ఇక ఆగేది ఉండదు ఇవాళ ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి బాలకొండ నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడికి నేను పోయిన సంవత్సరం కూడా సందర్శించిన ఈ కల్వాటు చెక్ డ్యాము 8-9 అడుగులు ఉండాలి దాన్ని ఎక్కువ కట్టిండు వాళ్ళ తమ్ముడు కాంట్రాక్టరు పైసలు ఎక్కించుకున్నాడు మరి ఏందో ఎక్కువ కడితే అప్పుడు కట్టది అయిపోయింది కట్ట బలం చేయలే అది అయిపోయింది ఇక ఈ దీని కథ అంతా నాకంటే ఎక్క బాలకొండ వాళ్ళు అందరూ తెలుసు అయితే తెలివంది ఏంటంటే బాలకొండ వాళ్ళకి నిజామాబాద్ జిల్లా వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఇది తెగిపోయింది మోతేల ఇంకా పెద్దది తెగిపోయింది ఆడ 100 ఎకరాలు మునిగిపోయినాయి పొలాలు ఇవన్నీ ఏం క్వాలిటీ రమేష్ రెడ్డి వాళ్ళు ప్రశాంత్ రెడ్డికి ఏమవుతాడు ఇవన్నీ నాకంటే ఎక్క మీ అందరికి తెలుసు అసలు విషయం ఏంటంటే చెక్ డ్యాములు 30 శాంక్షన్ అయినాయి గత 5-6 ఏళ్ళ ఈ 30కి 30కి ఒక్క నయా పైసా కేసీఆర్ పైసా లేదు కేసీఆర్ పైసా రూపాయి లేదు 100% ఈ 30 చెక్ డ్యాములకి అలా 10 బాలకొండ నియోజకవర్గం ఉన్నాయి ఆర్మూర్ల కొన్ని బోధనల కొన్ని రూరల్ల కొన్ని ఉన్నాయి కానీ 10 అత్యధికంగా బాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి ప్రశాంత్ రెడ్డి గారు ఆయన ఏదో ఆయన కేసీఆర్ కి ధన్యవాదాలు దానికి ఎన్ని పొక్కలు ఉన్నాయి దాని క్వాలిటీ ఏంది ఇగో దీని మీద నడుచుకుంటూ వచ్చారు న్యాయం పడ ఎంత మెత్తగా ఉంది ఇది ఇది ఆగుతుందా వర్షాలు పడి వడ్ల మన వరదలు వస్తే ఇది నిండితే ఆగుతుందా ఇది కథ ప్రశాంత్ రెడ్డి ఇది చే మిడకబెట్టింది మిడకబెట్టిన ఇప్పుడు అన్న ఆ ఫసల్ బీమా యోజన చాలు చెప్పి మొత్తం 100,000 ఎకరాలు నాశనం అయినాయి ఈ వర్షాలకి ఓ వారం రోజులు అయింది మళ్ళీ ఇది ఈ వర్షాకాలం మనం మొదట్లోనే ఉన్నాం ఇప్పుడు జూలై మొత్తం పడితే ఆగస్టు మొత్తం పడితే సెప్టెంబర్లో కూడా పడే చరిత్ర ఉన్నది తెలంగాణలో ఇక నీ ఫసల్ బీమా లేదు నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియము 2018-19 నుంచి బంద్ చేశారు రైతులు కట్టినా 2 ఏళ్ళు మీరు కట్టక అలాగ రాలేదు ఇప్పటికన్నా మొదలుపెట్టు అసలు ఈ సంవత్సరం ఏ రకంగా మీరు పంటలని నష్టపరిహారం చెల్లిస్తారు పోయిన సంవత్సరం నీ నియోజకవర్గంలో పసుపు పంట మొత్తం బీక్తే అతి వర్షాలకి రూపాయి ఇవ్వకపోతుంది ఈ సంవత్సరం ఏం చేస్తావు కనీసం ఒక అడ్మినిస్ట్రేషన్ మీద చిత్తశుద్ధి పెట్టి ఎట్లిస్తాడు ఇప్పుడు పంటలే కాదు రోడ్లు వీకినాయి చెక్ డ్యాములు వీకినాయి కల్వర్ట్లు వీకినాయి ఇల్లు ఇరిగిపోయినాయి ఇక నీ ఊర్లో వైల్పూర్లో డబుల్ బెడ్రూమ్లు కురుస్తున్నాయి ఆడికి పోదాం అనుకున్నాం మళ్ళీ ఆడ రాళ్ళు కొడదామని తయారైనమాట నీ ఊరు వెళ్ళిపోరే నా ఊరు వెళ్ళిపోరే రాళ్ళు కొడతానే ఏరే మా ప్రభుత్వం వస్తే నేను మీద రాళ్ళు కొట్టాలనా ఇదేం పద్ధతిలే సరే ఇది కనీసం ఈ నష్టపరిహారం ఎట్లా చేస్తారు నీ బాపు దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి కేసీఆర్ దగ్గర లేకపోతే కేంద్రం ఎట్ట అడుగుతారు జరా పకడ్బందీగా ప్రపోజల్ పంపియండి మేము ఎంపీలము మీరు ప్రపోజల్ పంపితే మీ ప్రభుత్వం మా ప్రభుత్వంతో మాట్లాడి అత్యధికంగా తెలంగాణకి సహాయం అందేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాము.